హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయుడు వాల్మీకి. ఈరోజు శ్రీ శిరిడి సాయిబాబా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం టీవీపీ కాలనీ. ఫ్రెండ్స్ మరి చూడొచ్చు, దేవాలయం చూద్దాం రండి. మరి శ్రీ శిరిడి సాయిబాబా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం టీవీపీ కాలనీ ఎమ్మెగనూర్ మరి చూద్దాం రండి, దేవాలయం చూద్దాం రండి. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విఘ్నేశ్వర స్వామి గణపతి శివయ్య చూడొచ్చు, గణపతి దర్శించుకోండి. శివుడు గణపతి, ఓం గణేశాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః. మరి బాబా దేవ మరి బాబా దుని చూద్దాం రండి. దుని బాబాకు కోరిన కోరికలు తీర్చే సాయినాథుడు. ఇక్కడ టెంకాయ సమర్పించుకోవచ్చు, దునిలో వేయచ్చు. ఇక్కడ దుని బాబా దుని. మరి ఇటు సైడ్ వచ్చేసి చెట్లు, వాతావరణం బాగుంది. కృష్ణుడు ఇక్కడైతే కృష్ణుని దర్శించుకోవచ్చు మనం. ఇటు సైడ్ కృష్ణుని దర్శించుకోవచ్చు. మరి హరే కృష్ణ హరే రామ్ కృష్ణుడిని స్వామివారిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. కృష్ణుడు కృష్ణుని దర్శించుకోండి. హరే కృష్ణ హరే రామ్, కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణుని దర్శించుకోండి. ఏం ఫ్రెండ్స్ మరి ఇలా వెళ్దాం రండి, అటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ వచ్చేసి శ్రీ శివయ్య పార్వతీ పరమేశ్వర దేవాలయం. ఇక్కడ ఇక్కడ దత్తాత్రేయ చెట్టు, ధ్వజస్తంభం ఉంది, దత్తాత్రేయ చెట్టు. శివపార్వతులు దర్శించుకోవచ్చు, దేవాలయం వాకిలేసినట్లున్నారు కాబట్టి ఇక్కడ నుంచి చూద్దాం. అయ్యప్ప గణపతి ఇద్దరు కనపడుతున్నారు మనకి, నంది నంది శంకరుడు. ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూసాం కదా గుడి వాతావరణం, పచ్చని చెట్లు, టెంకాయ చెట్లు అయితేనేమి, వాతావరణం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎమ్మెయ్యూరుకి వస్తే ఖచ్చితంగా దర్శించుకోండి బాబా, దర్శించుకోండి. అదే ఒకే చోట దేవస్థానం పంచముఖ ఆంజనేయ స్వామి, శివుడు, సాయినాథుడు దర్శించుకోవచ్చు మనము. మరి ఇటు సైడ్ చూద్దాం రండి, ఇటు సైడ్ నవగ్రహాలు, ఇటు సైడ్ అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారిని దర్శించుకున్నాం, అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇట్లా మరి అమ్మవారి దర్శనం అయితే ఇస్తున్నారు మనకి. శక్తి అమ్మవారు దేవి, అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారిని దర్శించుకున్నాం ఫ్రెండ్స్. మరి ఓం దుర్గాయ నమః, దుర్గాదేవిని దర్శించుకున్నాం కదా. మరి ఇటు సైడ్ చూసి నవగ్రహాలు చూద్దాం రండి. మరి నవగ్రహాలు అయితే ఇటు సైడ్ ఉన్నాయి. నవగ్రహాలు, శని దోషాలు ఏమైనా ఉంటే పూజలు అయితే కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. నవగ్రహాలను దర్శించుకోండి ఫ్రెండ్స్. నా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోతాను ఫ్రెండ్స్. కర్నూలు జిల్లా ఎమ్మెగనూర్ టీవీపీ కాలనీ శ్రీ శిరిడి సాయిబాబా పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఫ్రెండ్స్. ఆధోని రూట్లో, ఆధోని రూట్లో ఉంది, ఆధోని రూట్లో అయితే ఉంది. ఖచ్చితంగా మీరు దర్శించుకోవచ్చు. ఒకే చోట బాబా, శివుడి శివాలయము మరియు ఆంజనేయ స్వామి దేవాలయము. చెట్లు, వాతావరణం చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగున్నాయి చెట్లు, వాతావరణం, పచ్చని చెట్లు. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి, పెళ్ళిళ్ళు జరిగే టైంలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కదా, శివ పార్వతులది ఉన్నారు కాబట్టి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. చాలాసార్లు పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి ఇక్కడ. ధ్వజస్తంభం, ధ్వజస్తంభము, జమ్మి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు ఒకే చోట దర్శించుకోవచ్చు. కోరికలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చెట్టుకైతే కట్టున్నారు. రావి చెట్టు, వేప చెట్టు, ఉగ్ర నరసింహస్వామి ఉన్నట్ల, లక్ష్మీ నరసింహస్వామి ఉన్నట్ల. మనము ఇటు సైడ్ చూస్తే నాగప్పలు, నాగదేవతలు దర్శించుకోవచ్చు. మరి జంట నాగప్పలను దర్శించుకోవచ్చు. నాగేంద్ర స్వామిని దర్శించుకున్నాక ఆ సాయినాథుని చూద్దాం రండి. మరి బాబా దేవాలయంలోకి వెళ్దామా. సాయిరామ్ పరుగునరావా మయం
Bhagavan, Om Bhagavan, Om
But
ఆంజనేయ రావయ్య ఆంజనేయ రావయ్య వీరాంజనేయ రావయ్య ఆంజనేయ రావయ్య ఆంజనేయ రావయ్య సంజీవరాయ రావయ్య ఓం శ్రీ సత్యనారాయణ సమర్థ సద్గురు సాయి విశ్రమించగావో ఈ విశ్రాంతిగా సాయి అమ్మనైలాలిని అనపించగా సాయి పవలించబోయి పవలించబోయి మనసు ఎలయోగా సాయి లాలిచో సాయిచో లాలిచో సాయిచో ఉయ్యాలలుగుతున్నాడు సాయి సైని నుంచి ఊగుతున్నాడు ఊగుతున్నాడు సాయి ఆనంద చెయ్యనుడు ఆనంద రూపుడు నాలుగు వెలుగుల వంటి నాలుగు బూరల పట్టి పైన ఉయ్యాలలుగుతున్నాడు సాయి సైని నుంచి ఊగుతున్నాడు ఉయ్యాలలుగుతున్నాడు సాయి స్వామి సాయి నాగుడు శిరుడి చంద్రమాసుడు వాది అంతముల మధ్య ఆది శేష పన్ను వేసి ఉయ్యాలలుగుతున్నాడు సాయి శని నుంచి ముగ్గుతున్నాడు సహస్రధాముడు సచ్చిదానందుడు గీతాంత సరమిచ్చు పరమార్థ స్వరూపుడల్లి ఉయ్యాలలుగుతున్నాడు సాయి శని నుంచి ముగ్గుతున్నాడు ఉయ్యాలలుగుతున్నాడు సాయి చేస్తున్నాడు లాలిచో 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 సాయిచో 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 ఓం శ్రీ సత్యనారాయణ పరమాత్మకి జై భగవానికి శ్రీ